హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని కాంట్రాక్ట్ బేసిస్ పైన వచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. దాదాపు 200 పైగానే ఇక్కడ మనకి ఉద్యోగాలు ఉన్నట్టు తెలుస్తుంది. 180+ ఉన్నాయి ఇక్కడైతే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం. ఇక్కడ మరి వివరాల్లోకి వెళితే, వైద్య సంచాలకులు విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురం నందు ఖాళీగా ఉన్న వివిధ రకముల పోస్టులకు కాంట్రాక్ట్ మరియు పొరుగు సేవల విధానంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్ అనంతపురం వారు తెలియజేయడమైనది. మరియు ఈ నియామకాలు మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడను. మరి ఇక్కడ చూడండి, ఖాళీల వివరాలు కలితే కనుక ఇది మీకు వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. ఈ నోటిఫికేషన్ గురించి anantapuram.ap.gov.in అని చెప్పేసి స్టాఫ్ నర్స్ కింద వచ్చేసి 108 పోస్టులు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ 2, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ 5, జూనియర్ అసిస్టెంట్ 4, డేటా ఎంట్రీ ఆపరేటర్ 5, టెలిఫోన్ ఆపరేటర్ 3, ఇలాగా ఓటీ టెక్నీషియన్, చాలా వరకు దాదాపు 200 మనకి పోస్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. 31 జులై వరకు మనకు నోటిఫికేషన్ టైం పీరియడ్ అయితే ఉంది. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చెక్ చేసుకుని దీని తగ్గట్టు మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా చెక్ చేసుకుని మీరు డైరెక్ట్గా దీన్ని ఈ సర్టిఫికేషన్ జత చేసినటువంటి అప్లికేషన్ని మీరు ఈ సంబంధిత కార్యాలయంలో మీరు సమర్పించవచ్చు అన్నమాట. దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నారు. అండ్ శాలరీ విషయానికి వస్తే కనుక స్టాఫ్ నర్స్ 34,000 ఉంది, సీనియర్ అసిస్టెంట్ 30,600, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ 30,600, అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ పైన. ఇందులో ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ అడుగుతున్నారు. బట్ ఇక్కడ మీకు ఎనీ డిగ్రీ విత్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఎంఎస్ ఆఫీస్ అని చెప్పేసి, అంటే మీకు సిస్టమ్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా ఈ జాబ్ని అనేది మీరు తెచ్చుకునే అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు మీకు ఈ ఒకసారి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక రిలవెంటో మీరు ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. మీకు ఇక్కడ చూడండి, ఈవెన్ 10th క్లాస్కి సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్స్ ఉన్నాయి అవుట్సోర్సింగ్ కింద ఎస్ఎస్సి అని చెప్పేసి. అండ్ పాస్ ఎస్ఎస్సి విత్ రికగ్నైజ్డ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫైడ్ అని చెప్పేసి, ఎంఎన్ఓస్, ఎఫ్ఎన్ఓ, స్ట్రెచర్ బేరర్ అని చెప్పేసి. సో బెరీర్ సారీ, ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే కనుక మీకున్నటువంటి క్వాలిఫికేషన్తో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ 10th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ అండ్ పీయూస్ అంటే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని పోస్ట్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో మంచి శాలరీ అయితే ఉంటుంది. బట్ కాంట్రాక్ట్ బేస్ పైన పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కావు. వీటికి ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. అండ్ మీకు నియర్ బై లొకేషన్లో ఉంటుంది కాబట్టి అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఈవెన్ మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఎన్రోల్ చేయాలంటే ఇందులో మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా కనిపిస్తుంది. ఎక్కడ పంపించండి, టు ద ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు పోస్టులైనా పంపించవచ్చు, లేదా డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. చూడండి మీకు డాక్యుమెంట్స్ ఏమేమి ఎన్రోల్ చేసుకోవాలి, ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలో కూడా, నేమ్ ఆఫ్ ది సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా anantapuram.ap.gov.in అనే వెబ్సైట్లు మీరు డైరెక్ట్గా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. ఏజ్ క్రైటీరియా కూడా చూసారంటే అప్ టు 58 ఇయర్స్ వరకు కూడా ఉంది. అంటే ఇంతకుముందు ఎవరైనా కూడా ట్రస్ట్లో కానివ్వండి, ఏదైనా కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో కానివ్వండి, బయట ఏదైనా కానీ ఎన్జిఓస్లో కానీ వర్క్ చేసిన వాళ్ళకైతే కనుక మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది. మీకు ఏమైనా కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు రెఫర్ చేయొచ్చు, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట. దాంతోపాటు ఏమైనా 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్, ఇలాగా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దీంట్లో మీకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట కంపేర్ టు అదర్ పీపుల్. అండ్ ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసి మీ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంటే కనుక దాంతోపాటు మీరు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ పోస్ట్లకు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పాలి. ఒక దాదాపు 200 పోస్టులు అంటే కనుక ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి మీకు మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.